ఇంటర్వ్యూలో న్యూస్ సిక్స్టీన్ ఒక ఛాలెంజ్ని ఇస్తే ఒక యువనాయకుడు ఆ ఛాలెంజ్ని తీసుకొని ఈరోజు అమలు చేసి చూపించారు ఎస్ సార్ ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ యువనాయకుడు మాణిక్య యాదవ్ ఈరోజు ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు గతంలో ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు న్యూ సిక్స్టీన్ ద్వారా ఒక ఛాలెంజ్ ఇచ్చే ప్రయత్నం చేశాం ఖచ్చితంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సరే దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక చిరు ప్రయత్నం చేశారు రక్తదాన శిబిరాన్ని ఐలాపూర్ వేదికగా నిర్వహించారు చాలా సక్సెస్ అయింది అనుకోవచ్చు చుట్టుపక్కల గ్రామాల నుంచి యువకులు వచ్చారు వచ్చి రక్తదానం చేసే ప్రయత్నం చేశారు మనతో పాటు అందుబాటులో మాణిక్య యాదవ్ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా మీకు న్యూస్ సిక్స్టీ నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే మన ఇంటర్వ్యూ అయ్యి నెల రోజులు కూడా అవ్వట్లేదు ఒక మాట చెప్పిన వెంటనే మీరు దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఒక విషయాన్ని మీరు గమనించాలి చాలామంది చుట్టుపక్కల గ్రామాల నుంచి మిమ్మల్ని కలవటానికి వచ్చిన యువకులు మేము రక్తదానం చేస్తాం అన్న ప్రోగ్రామ్ అని చెప్పి అక్కడ నిలబడ్డారు ఏం చెప్తారు ఫస్ట్ నేను అనుకున్నా అరే గోపి బాగానే చెప్పిండు దీని ఎందుకు ఇంప్లిమెంట్ చేయొద్దు దీంట్లో తప్పేం లేదుగా దీనివల్ల పది మందికి ఉపయోగపడుతుంది అని నాకు తాట్ వచ్చింది అది రాగానే వినాయక్ ఇవి స్టార్ట్ అయినాయి ప్రతి వినాయకుని దగ్గర మన పిల్లలు చెప్పారు ఇట్లా ప్రోగ్రామ్ పెడతాం ఖచ్చితంగా రావాలని చెప్పారు చెప్పి చెప్పగానే నేనైతే ఎవరికి ఇప్పుడు డైరెక్ట్ మా పిల్లలే చెప్పారు సోషల్ మీడియా ద్వారా కొంచెం పోస్టులు పెట్టారు దాన్ని చూసి చుట్టుపక్కల గ్రామాలకి చాలామంది వచ్చారు చాలామంది వచ్చి మార్నింగ్ నుంచి ఇప్పటికే బాగా బిజీ ఉండే ఇప్పుడే కొంచెం ఖాళీ అయింది ఇక నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయడం దీనికి అంత కూడా గోపీ కారణం ఫస్ట్ నేను నేను న్యూ సిక్స్ థ్యాంక్ యూ చెప్తున్నా ఇట్లాంటి ఏమైనా ఐడియాస్ ఉంటే మాకు ఇవ్వండి ఎందుకంటే ఫస్ట్ నాకు ఇంత చేస్తున్నా నాకు ఈ ఐడియా ఎప్పుడు కూడా నాకు రాలేదు ఇది మన గోపి వాళ్ళనే వచ్చింది థ్యాంక్ యూ గోపి థ్యాంక్ యూ న్యూ సిక్స్టీన్ మాదేం లేదండి ఎందుకంటే మాదేముంది ఒక మాట ఒక ఛాలెంజ్ అని చెప్పి ఇంటర్వ్యూలో మేము ప్రతి యువనాయకుడికి చెప్తూ ఉన్నాం కానీ మేము వంద మందికి చెప్తే ఒక నలుగురు ఐదుగురు ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు ఆ విషయంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి న్యూస్ సిక్స్టీన్ ఏం లేదు ఖచ్చితంగా మాణిక్య అదో నిలబడ్డాడు కాబట్టి ఈరోజు ఇంతమంది యువకులు వచ్చి రక్తదానం చేశారు అయితే గండిగూడెం నుంచి కొంతమంది కుర్రోళ్ళు వచ్చారు ఒక నలుగురు మీతో వేరే పని మీద వాళ్ళు ఇక్కడికి వచ్చారు యాక్చువల్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేనట్టుంది వెంటనే మిమ్మల్ని చూసి అక్కడికి వచ్చి అన్న మేము కూడా రక్తదానం చేస్తామని వాళ్ళే స్టార్ట్ చేశారు ఈరోజు ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళే స్టార్ట్ చేశారు ఎట్లా అనిపించింది అదే వాళ్ళు మన దగ్గర పని మీద వచ్చారు వేరే పని మీద వచ్చారు ప్రోగ్రామ్ ఏంటిదంటే ఇట్లా చెప్పిన ఇట్లా రక్తదానం చేపిస్తున్నాం ఇట్లా తలసేమే పిల్లల కోసం అంటే అన్న మేము కూడా చేస్తామంటే సరే చేయండి అని చెప్పి చేయించిన అట్లా చాలామంది ఎక్కువ మంది రీచ్ చెప్ ఎక్కువ మంది చెప్పలేను చెప్తే చాలామంది వస్తుండే సోషల్ మీడియా ద్వారా మాత్రమే పబ్లిసిటీ అయింది ఇది నెక్స్ట్ టైం ఇంకా పెద్ద భార్య ఎత్తున పెడతాం దాదాపు ఒక వంద మందికి ప్లాన్ చేసే విధంగా నెక్స్ట్ టైం ఖచ్చితంగా ప్లాన్ చేస్తాం ఇట్లాంటి చేస్తున్నాం కాబట్టి దీన్ని చూసి కొంతమంది ఇన్స్పిరేషన్ వస్తారని నేను ఖచ్చితంగా ఆశిస్తున్నా ఎందుకంటే ఇది తప్పు పని కాదుగా దీనివల్ల ఇప్పుడు రెండు దానాలు గొప్ప అంటారు ఒకటి అన్నదానం ఒకటి ప్రాణదానం అన్నదానం అంటే అన్నం అన్నం కడుపు నిండుతుంది కానీ రక్తదానం చేస్తే ప్రాణం నిలబడుతుంది ప్రాణదానం గొప్పది సో ఈ కాన్సెప్ట్ తోటి నేను ఆలోచించుకొని ముందుకు అవుతున్నా దీన్ని చూసి ఒక్కళ్ళు అయినా నాకు చాలు అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది మంచి పనులు చేసుకుని ముందుకు పోవాలి దేవుడు అనుగ్రహం ఉంటుంది మనం ముందుకు పోతూనే ఉండాలి బతికేది మహా కొడితే యాభై ఆరు సంవత్సరాలంటే ఒక బతుకము దీనికోసం పగలు ప్రతీకారాలు ఇది నా అది అది నా అది అన్నీ చేసుకుంటే కాదు మనతో అయిన కాడికి పనిచేసి చేసుకుంటే ముందుకు పోతూనే ఉండాలి ఇప్పుడు పోతాం ఇప్పుడు ఉంటాం మనకే తెలియదు గ్యారెంటీ లేని లైఫ్ ఉంది మనది నేను చెప్తున్నా అంటే ఈ న్యూ సిక్స్టీన్ ద్వారా సాధ్యమైనంత వరకు సహాయం చేసుకుంటే ముందుకు పోతుండాలి ఎవరైనా సరే అది మంది నా పైన బుడిదలే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయంగా అది ఇది అని నాకు ఏ రాజకీయంతో అవసరమే లేదు ప్రజెంట్ నేను పని చేసుకుంటే ముందుకు పోతా పార్టీలు పదవులు అవన్నీ తర్వాత ఆటోమేటిక్ మనమో నడుచుకుంటూ వస్తాయి మన దగ్గర దమ్ము ఉంటే మన కష్టపడి ముందుకు పోతుంటే ఒకరిని మోసం చేయకుండా ముందుకు వది చాలు ఈ జీవితంలో ఒకరిని ఒకరిని మోసం చేయకుండా బతకడం అంటే అంత ఈ ఆశామాషి విషయం కాదు ఈ రోజుల్లో సొంత డబ్బులు ఖర్చు పెట్టి కూడా ముందుకు అవుతున్నా దేవుడు అనుగ్రహం నాకు ఉంటుంది ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకేం బాధలేదు వాళ్ళు వాళ్ళు నా పైన ప్రయత్నాలు నాపైన బుడిదాలే ప్రయత్నాలు కిందికి దించాలని ప్రయత్నాలు అందరికీ కూడా ఆ దేవుడు అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండి వాళ్ళని కిందికి గునిస్తే నేను పైకి పోయిందని నా స్టైంలో నాకు తెలుస్తుంది చాలామంది రాజకీయాల్లో ఉన్నప్పుడు మీ ప్రత్యర్థులు మీ మీద ఆరోపణలు చేయవచ్చు నాతో చాలామంది చెప్తున్నమాట వయసులో చాలా చిన్నవాడు మాణిక్ చాలా స్మార్ట్గా పనిచేస్తూ ఉన్నాడు రాజకీయాల్లో అందరినీ అట్రాక్ట్ చేయగలుగుతున్నాడని నిజంగా మీ మాటలు వింటూ ఉంటే అందరు అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు మీ ప్రత్యర్థులు కూడా కొంత నేను ఒక ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు మీరంటే నచ్చిన వాళ్ళు కొంతమంది నాకు కలిశారు సరే వాళ్ళు మీ గురించి తప్పుగా చెప్తున్నప్పటికీ మీరు చేసిన మంచి కార్యక్రమాలు చెప్పక తప్పడం లేదు మీరు చేసే సేవా కార్యక్రమాల గురించి ఆ విషయంలో కొంత మాణిక్ ముందే ఉన్నారనుకోవచ్చు ఇప్పుడు లీడర్లు చెప్తే కాదు జనాలు చెప్పాలి నేను తప్పు చేసిన ఇప్పుడు ఆ లీడరు నా పైన నేను ఇంకోని పైన ఇంకోటి ఇంకోని పైన కానీ అల్టిమేట్గా ప్రజలు బాస్ ప్రజలు ఏది చెప్తే అదే వాయితే లీడర్ ఉన్నాడో మీకు చెప్పినంటూ చూసినా చెప్పింది కదా నా నన్ను ప్రజలు ఎప్పుడైతే అంటారో అప్పుడే దానికి నేను జవాబారీగా ఉంటా కానీ వాడన్నాడు వీడన్నాడు అనేది ఎప్పుడు బాధపడడం నాకు అసట్టలేదు అట్లాంటి వ్యవహారాలు బ్లడ్ డొనేషన్ క్యాంపులు అనేవి జనరల్గా చాలా చోట్ల జరుగుతాయి పెద్ద పెద్ద భారీ కటౌట్లు వేస్తారు పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేస్తారు అయినప్పటికీ మీరు ఈ రోజు జరిగిన ఈ రక్తదాన శిబిరంలో ఎటువంటి పబ్లిసిటీ లేదు రెండు రోజుల క్రితమే అనుకుంటా మీరు నిశ్చయించుకొని పెట్టారు ఒక్క ఫ్లెక్సీ కూడా లేదు అయినప్పటికీ మీ కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకపోయినా బ్లడ్ ఇవ్వడం కోసం ముందుకు చూడండి అది ఈరోజు హైలైట్ అయ్యింది ఏం చెప్తారు వాళ్ళ అభిమానాన్ని మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు అదే చెప్తున్నాను కదా వాళ్ళు వేరే పని మీద ఇచ్చారు పబ్లిసిటీ చేస్తే ఇంకా కానీ నెగిటివిటీ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఈ లోకల్లో ఉంటారు మన మేము ఇందాక అన్న చూసినా లీడర్స్ వాళ్ళు వీడు ఇంకేదో దానికోసం చేస్తుండో అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి నేను ఎక్కువ కూడా నేను చేయలేను సాధ్యమైనంతవరకు మన లోకల్ ఉన్న వాళ్ళకి నేను కాంటాక్ట్ మన పిల్లలతో చేయించినా అది ఇంతవరకు రీచ్ అయింది నెక్స్ట్ టైం మీరు అన్నట్టుగా భారీ ఎత్తున చేపిస్తాం ఇది మంచి ప్రోగ్రామ్ కాబట్టి కాటోట్ల బిడ్డలు వేసినా తప్పలేదు కానీ ఇప్పుడైతే వేయలేం మనము నెక్స్ట్ టైం భారీ ఎత్తున చేసి పబ్లిసిటీ చేసి ఎక్కువ మంది వచ్చే విధంగా ప్లాన్ చేస్తాం ఈరోజు ఏదైతే రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తారో దీనివల్ల మాణిక్య యాదవ్ ఆధ్వర్యంలో కొంతమంది ప్రాణాలను మీరు కాపాడగలిగిన వాళ్ళు అయ్యారు మీరు కూడా రక్తదానం చేశారు మొదటిసారా లేకపోతే ఇప్పుడే బ్లడ్ డొనేట్ చేశారు నేనైతే ఫస్ట్ టైం చేసిన నువ్వు చెప్పిన గోపి చెప్పగానే నాకు అనిపించింది అది నా నుంచే స్టార్ట్ కావాలని ఫిక్స్ అయ్యాను ఇక నా ఆఫీస్లోనే నేను ఫస్ట్ ఇచ్చిన ఇట్లాంటి ఇక ముందు ఇస్తూనే ఉంటా ఇట్లాంటి ముందు చేస్తేనే ముందుకునే ఉంటా ఇట్లాంటి చేసుకోవడం ముందుకు పోతూనే ఉంటాయి ఇక అంటే సరే తప్పక అడగాల్సి వస్తుంది ఈ ప్రశ్న కూడా మాణిక్యాదు అనే వ్యక్తి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాడు ఉన్న వినాయక్ చవితులకి సంబంధించి కూడా సరే వచ్చిన వాళ్ళకి ఖాళీ చేతులతో ఎవరిని వెనక్కి పంపించలేదు అనేది మాకు తెలుసు మీ ప్రత్యర్థులు చెప్తున్నారు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మాణిక్యాదవ్ ఇన్ని వేలు వేలు పంచుతూ ఉన్నాడు లేకపోతే సాయం చేస్తూ ఉన్నాడని ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇన్ని డబ్బులు యాదవ్కి మాకు కొన్ని బిజినెస్లు ఉన్నాయన్న ఇప్పుడు కాదు టూ థౌజండ్ ఫిఫ్టీన్ అప్పటి నుంచి నాకు బిజినెస్లు ఉన్నాయి చిన్నప్పటి నుంచి బిజినెస్ మైండెడ్ వెజిటేబుల్స్ ఊర్లో చేన్ మన వెజిటేబుల్స్ తెంపికెళ్ళి ఊర్లో అక్కడ గడ్డ మీద ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ అమ్ముతుండే వీళ్ళు మన మార్కెట్లో ఉండేది సండే అట్లా మార్కెట్లో వెజిటేబుల్స్ అమ్ముతుండే పాల పొద్దున పాలు పోస్తుంటే పేరుగా అమ్ముతుండే ఊర్లో చిన్నప్పటి నుంచి బిజినెస్ మైండెడ్ అది పొద్దున స్కూల్కు ఎయిట్ ఓ క్లాక్ పోయి ఉంటే సెవెన్ ఓ క్లాక్ వరకు పాలు పోస్ట్ కంప్లీట్ చేసుకుని స్కూల్కి పోతున్నాడు చిన్న బిజినెస్ మైండ్ అయ్యుడు అదే బిజినెస్తో ముందుకొచ్చిన ఈరోజు కొన్ని అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మా ఇల్లు కడుతున్నా ప్లస్ వన్ జీ ప్లస్ టూ కొన్ని అపార్ట్మెంట్ కదా చిన్న చిన్న ప్లాట్లు అమ్ముకుంటా చిన్న చిన్న బిజినెస్ మాకు ఉన్నాయి మాకేం వేల కోట్ల బిజినెస్ లేవు చిన్న బిజినెస్ ఉన్నాయి దాంట్లో వచ్చిన కొంచెం దాంతో కొంచెం సేవ ప్రక్రియలు చేస్తున్నా కానీ నాకేం వేల కోట్ల ఆస్తులు లేవు నాకేం లేవు అవి లేవు రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు మీరు కూడా చాలామందికి అవగాహన కల్పించారు అక్కడ నిలబడి ఎందుకంటే రక్తం దొరక్క గర్భిణీ స్త్రీలు ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు తలసేమియా పిల్లలు పదిహేను రోజులకు ఒకసారి రక్తం ఎక్కించకపోతే చనిపోతూ ఉన్నారు వందల మంది మన కళ్ళ ముందు ప్రాణాలు విడుస్తూ ఉన్నారు అంటే రక్తం మనం ఇస్తేనే దొరుకుతుంది ఎన్ని వేల ఉన్నా ఎన్ని వందల ఉన్నా ఒక మనిషి రక్తాన్ని తయారు చేయలేడు మన ద్వారా రక్తం ఇస్తేనే అది అందుతుంది బయటికి ఈ అవగాహన చాలా చక్కగా చెప్పగలిగారు యువకులకి ఏం చెప్తారు మిమ్మల్ని చాలామంది ఫాలో అవుతూ ఉన్నారు మనం కెన్ క్రియేట్ ఎనీథింగ్ వీ కెన్ నాట్ క్రియేట్ బ్లడ్ మనం బ్లడ్ని క్రియేట్ చేయలేము దాన్ని మనం ఏం చేయలేము అది మనం ఇస్తే తప్పితే రాదు ఇప్పుడు భో భోజనం కావాలన్నా ఏదైనా సరే బియ్యం ఇక్కడ అక్కడ తెచ్చుకొని ఏమైనా చేస్తాం కానీ బ్లడ్ మనం ఖచ్చితంగా మనం నేయాల్సిందే బ్లడ్ ఒక మనిషి నుంచి తీయాల్సిందే అని నీయాలనుకుంటే సెలెక్ట్ చేయదాము ఇయ్యడు కదా నేను చెప్తున్నా అంటే బ్లడ్ మనం క్రియేట్ చేయడానికి రాదు మనం సృష్టించడానికి రాదు బయటకి వెళ్ళేది కొనుక్కోని రాని కూడా రాదు ఎట్లుంటే మనం ఇస్తేనే బ్లడ్ ఇంకొని పోతుంది రేపు నీకు కూడా బ్లడ్ కావాలంటే ఇట్లా ఎవరైనా మనుషులు ఇచ్చిన బ్లడ్ కావాలి

ఒక యువనాయకుడు వచ్చాడు కాబట్టి మేము ఆయన వెనక నడుస్తున్నామని వాళ్ళు ఓపెన్గానే చెప్తూ ఉన్నారు ఎట్లా సంపాదించగలిగారు ఇంత అభిమానాన్ని మంచి చేసుకుంటా పోతే గోపి నువ్వు కూడా సంపాదించవు అది పెద్ద కష్టమే కాదు కొరికి అన్యాయం చేయకుండా మంచి కూడా ముందుకో నాకన్నా ఎక్కువ సంపాదిస్తావు ఇంకా నువ్వు రమేష్ ఉందా మంచి సంపాదించి చాలా ఈజీ వచ్చిన వాటికి సాయం అనేది హెల్ప్ చేసుకుంటే ముందుకోవాలంతే మోసం దగ కుట్ర లేకుండా నోరు నిండా మాట్లాడి నోరు నిండా పలకరించి ఆప్యాయంగా మాట్లాడితే ఎవరైనా దగ్గరికి వస్తారు ఇప్పుడు ఒక సామెత ఉంది అనుకూడ నోరు మంచిది అయితే ఊరు మంచిదైతే సామెత ఉంది మన నోరు మంచిగా అయితే మనకి వంద మంది ఆటోమేటిక్గా వస్తారు నువ్వు ముందే కసరుకున్నావు అనుకో నిజంగా పని పడిన ఒకటి రాడు మన మంచిదంతా ముందు పోతుంటే వంద మంది వస్తుంటారు అందరి మనకు ఉంటాయి చాలా మంది యువ నాయకుల్లో లోపిస్తున్న విషయాన్ని నేను మీ దగ్గర ఒకటి గమనించాను మీ దగ్గరికి చాలా మంది కుర్రోళ్ళు వస్తూ ఉన్నారు అంటే నేను చాలా మందికి మీకు డౌట్ ఉంటే మీరు కూడా వచ్చి చూసుకోవచ్చు మాణిక్య ఆఫీస్ దగ్గర ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంతమంది వస్తూ ఉన్నారు అందరితో ఒక స్మైల్ ఫేస్తో మాట్లాడుతూ ఉన్నారు స్మైల్ ఇచ్చుకుంటూ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళే వరకు వాళ్ళని పంపిస్తూ ఉన్నారు ఇంత ఓపిక ఇంత శక్తి ఇప్పటివరకు భోజనం కూడా చేయలేదు ఎట్లా వస్తుంది మీకు మేమందరం తినేసాం ఆల్రెడీ పని మీద బిజీగా ఉంటే నాకు ఆకలి కూడా అనిపించలేదు దాని మీదే వస్తుర్రు వాళ్ళకు రక్తం ఇప్పుడే అదే అదే ప్రదర్శనలు ఉన్నా కొంతమందికి ఫోన్ చేసినా వాళ్ళు కూడా వస్తురు భోజనం మీద రెండు తినేది రెండు సార్లు కదా ఇంత అంటే ఇక మంచి పని చేసే ఉత్సాహం అది యాక్టివిటీ అట్లా ముందుకు వస్తున్నాను నేను నేను చెప్తున్నాగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తినకుండా ఎట్లా ఇంతే యాక్టివిటీ ఉంటాను కానీ టెస్ట్ టెస్ట్ టెస్టేషన్ బాధలేదు నాకు మార్నింగ్ ఈవినింగ్ టూ తినకుండా ఇంతే యాక్టివ్గా పనిచేస్తాను నేను నాది అట్లా ఇచ్చింది నాకు దేవుడిగా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీలాంటి యువనాయిల అవసరం పటాన్చెరు రాజకీయాలకి అవసరం ఉంది పటాన్చెరు ప్రజలకు కూడా అవసరం ఉంది ఎందుకంటే అమీన్పూర్ మండలమే కానివ్వండి ఇంకొంత అభివృద్ధికి ఆస్కారం ఉన్న గ్రామాలు మీలాంటి యువ నాయకులు రావాల్సిన అవసరం ఉందని చెప్పి చాలామంది యువకులు చెప్తున్నమాట సో దీన్ని ఇట్లానే కంటిన్యూ చేయాలని చెప్పి న్యూస్ సెక్షన్ కూడా కోరుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ థ్యాంక్స్ ఇప్పుడు ఎవరైతే మన అక్కడ బ్లడ్ డొనేషన్ చేసిరారో వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మీ నా ఒక్కటి కాదు నేను ఒక్కనే పల్లెటర్లు బ్లడ్ ఇవ్వలేను ఈరోజు మీ అందరూ వచ్చి బ్లడ్ ఇచ్చారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యింది ఇట్లాంటి ఇంకా ముందు మనం చాలా చేద్దాం బ్లడ్ ఇవ్వడం అంటే మనం ఆస్తి ఇయ్యడం కాదు ఏం ఇవ్వడం కాదు బ్లడ్ ఇస్తే ఒకరి ప్రాణం కాపాడుతాం మనం రమేసిందా దానికి తగ్గట్టు మనకు దేవుడు కూడా ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు మనకు కావాల్సిన హెల్త్ వెల్త్ కూడా ఖచ్చితంగా వస్తాయి ఇట్లాంటి ప్రోగ్రామ్ ముందు ముందుకు ఇంకా భార్య ఎత్తున పోవాలంటే మేము అందరి సహకారం ఖచ్చితంగా కావాలి మీరందరూ కూడా ఖచ్చితంగా వచ్చి కలిసి కట్ట చేద్దాం మీకు ఏమున్నా నేను కూడా చేస్తాను అతను కాడికి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ భారీ ఎత్తున చేద్దాం మంచి పనులు కాబట్టి మనం మీరందరం సపోర్టివ్గా ఉండండి సపోర్టివ్గా చే ఉంటే నేను ఇంకా ఇంకా ముందుకు కోతా నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి మీ సైడ్ నుంచి మీరు ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా 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 నేను ముందు పోతుంటా మీరు కూడా ఇట్లాంటి బ్లడ్ బ్ క్యాంప్స్ పెట్టండి నేను కూడా దానికి సహకరిస్తాను అందరం కలిసి ముందుకోదాం ఓవరాల్గా ఐలాపూర్ వేదికగా మాణిక్ యాదవ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం అయితే ముగిసింది అనుకోవచ్చు పెద్దగా పబ్లిసిటీ లేదు ఈ ప్రోగ్రామ్కి రెండు రోజుల క్రితమే రక్తదాన శిబిరం పెడదామని అనుకోవటం పెద్దగా పబ్లిసిటీ లేకపోయినా మాణిక్ యాదవ్ కోసం ప్రతిరోజు యువకులు వస్తూ ఉంటారు కాబట్టి ఆ యువకులే ముందుండి మేము రక్తదానం చేస్తామని చెప్పి చాలా మంది రక్తదానం చేశాం కెమెరామెన్ చక్కగా విజువల్స్లో కూడా మీకు చూపించాడు పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ల పిల్లలు చాలామంది వచ్చారు ఇవాళ రక్తదానం చేసిన వాళ్ళలో వాళ్లే ఉన్నారు ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి వచ్చిన యువకుల్లో చాలామంది బరువు తక్కువ ఉండటం వల్ల వాళ్ళు బ్లడ్ ఇవ్వలేకపోయారు అంటే ఇక్కడ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో మీరు బరువు ఎక్కువగా లేరు కాబట్టి బ్లడ్ ఇవ్వద్దని చెప్పారు అందువల్ల సుమారు ఒక ఇరవై మంది వరకు వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మాణిక్ యాదవ్ చెప్తూ ఉన్నాడు అందరి సహకారంతోనే ఈ కార్యక్రమాలన్నీ సక్సెస్ చేయగలుగుతున్నానని చెప్పి మాణిక్ యాదవ్ స్పష్టం చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజిత గోపికృష్ణ న్యూస్ సిక్స్టీన్ పట్టాన్చర్ నియోజకవర్గం నుంచి